హలో డియర్ పిల్లలు, మళ్ళీ మన ఆదివారం మాట విడుపు స్టోరీ టైం వచ్చేసింది. ఈరోజు ఈ స్టోరీ టైంలో భాగంగా తెనాలి రామకృష్ణుడి కథను గురించి చెప్పుకుందాం. తెనాలి రామలింగం గారి కథలంటే చాలా సరదాగా ఉంటాయని మనందరికీ తెలుసు. వాటిలో ఒక తమాషా కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. సరే, మరి ఆలస్యం ఎందుకు, కథ వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఒకసారి కృష్ణదేవరాయల వారు ఇంకో దేశపు రాజుతో యుద్ధం చేయాల్సి వచ్చింది. రాయలవారి సైన్యంలో అప్పుడున్న గుర్రం దళం చాలా చిన్నది. అందువల్ల యుద్ధం ఇంకో 4 నెలలుందనగా రాయలవారు తన గుర్రపు దళాన్ని ఎక్కువ చేయాలి అని నిశ్చయించుకున్నారు. దాదాపు 1,000 గుర్రాల వరకు కొన్నారు. పిల్లలు, మీకందరికీ తెలుసు కదా, యుద్ధం అంటే రాజుగారి దగ్గర బోలెడన్ని గుర్రాలు, బోలెడు ఏనుగులు, సైనికులు అందరూ కావాల్సి వస్తుంది. అందుకే కృష్ణదేవరాయల వారు ఏమనుకున్నారంటే ఇంకా కొన్ని గుర్రాలని కొనాలి అని నిశ్చయించుకున్నారనమాట. యుద్ధం మొదలు పెట్టే లోపల రోజు అన్నిటికీ మంచి పోషణ చేసి అన్నిటినీ బలంగా తయారు చేయాలి అని అనుకున్నారు రాజుగారు. ఈ గుర్రాలని తమ ఇతర సైన్యంతో చేర్చితే వాటికి పోషణ సరిగ్గా జరగదు, అందుకని తన రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తలా 1 చొప్పున ఇచ్చి మనిషికి 10-15 రూపాయలు ఇచ్చి జాగ్రత్తగా మేపమంటే వాళ్ళకి తృణమో పణమో ముట్ట చెప్పినట్టు ఉంటుంది, తమ గుర్రాలని జాగ్రత్తగా మేపుతారు అనుకున్నారు రాయలవారు. అంటే రాజుగారి ఉద్దేశం ఏంటంటే ఈ గుర్రాలన్నిటిని అన్నిటితో కలిపి చేస్తే వాటిని సరిగ్గా మేపే వాళ్ళు కూడా సరిగ్గా మేపరేమో అని రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ తలకో గుర్రం చొప్పున పంచి వాటిని మేపడానికి డబ్బులు కూడా ఇద్దాం వాళ్ళకి అని అనుకున్నారనమాట. సరే, ఇలా ఆలోచించుకుని మన్నాడు ఈ సంగతి రాజ్యంలో చాటింపు వేయించారు. చాలా మంది వచ్చారు. అప్పుడు రాయలవారు తలకు 1 ఇచ్చి ఇలా చెప్పారు, మీరు ఈ గుర్రాల్ని తీసుకెళ్లి జాగ్రత్తగా మేపాలి. అందుకయ్యే ఖర్చులకు గాను మీకు 15 రూపాయలు చొప్పున ఇస్తాము. మనం జరపబోయే యుద్ధానికి ఇంకా 4 గడువు ఉంది. ఈ లోపల గుర్రాలన్నీ బలంగా తయారు కావాలి. 1 మేము ఈ గుర్రాలను తెచ్చి మాకు చూపించి వెళ్లాలి అని చెప్పారు. సరే అని వచ్చిన వాళ్లంతా తలకు 1 15 రూపాయలను తీసుకుని వెళ్లారు. అందరితో పాటు తెనాలి రామలింగుడు కూడా 1 తీసుకుని వెళ్లాడు. గుర్రాలను తీసుకుని వెళ్లిన వాళ్లంతా అన్నిటికంటే నా గుర్రమే బలంగా ఉండేట్టు చేసి రాయలవారి మెప్పు పొందాలి అని ఎవరికి వారు తమ తమ గుర్రాలకు మంచి దాణా అది పెట్టి పెంచుతున్నారు. దాణా అంటే పిల్లలు మేత అనమాట. గుర్రాలకి మంచి మంచి పప్పులు అటువంటివన్నీ పెట్టి, అంటే గుర్రాలకి ఉలవలు అలాంటివన్నీ పెడతారు కదా, దాన్ని దాణా అంటారు. గుర్రాలకు వేసే మేతని దాన్నంతా పెట్టి వాటిని బలంగా అయ్యేటట్టుగా పెంచుతున్నారనమాట. కానీ రామలింగుడు మాత్రం తన తెచ్చిన గుర్రాన్ని 1 గదిలో పెట్టి ఉంచాడు. గదికి 3 వైపులా సూది మనంత బెచ్చమైనా లేకుండా చేశాడు. 4 వైపు మాత్రం 1 కంత పెట్టాడు. కంత అంటే చిన్న హోల్ అనమాట. ఆ కంత గుండా రోజు గుప్పెడు అంటే గుప్పెడు గడ్డి మాత్రం అందించేవాడు. ఇంతకు మించి పాపం దానికి వేరే తిండే పెట్టేవాడు కాదు. ఆ గుప్పెడు గడ్డే తిని గుర్రం చావకుండా బతకకుండా అలాగే రోజు రోజుకు చిక్కిపోతూ ఉంది. రామలింగుడు మాత్రం రాయలవారిచ్చిన 15 రూపాయలు తన ఇంటి ఖర్చు కింద వాడేసుకున్నాడు. ఇంతలో 4 పూర్తయిపోయినాయి. గుర్రాలను తీసుకుని వాళ్ళంతా తమ తమ గుర్రాలను తెచ్చి రాయలవారికి చూపించారు. రాయలవారు అందరి గుర్రాల్ని పరీక్ష చేశారు. చివరికి రామలింగుడు వచ్చాడు. చేతులు జాడించు అంటే చేతులు ఒప్పుకుంటూ ఖాళీ చేతులతో వచ్చాడనమాట. నీ గుర్రమేదో రామలింగుడు అని అడిగారు రాయలవారు. అయ్యా, నా గుర్రం ఇప్పుడు నా మాట వినేట్టుందా? అందరి గుర్రాల కంటే నా గుర్రమే బాగుండాలని మీరు ఇచ్చిన 15 కాక ఇంకొక 5 నా చేతి వేసి దానికి మంచి మంచి దాణా పెట్టి ఎంతో జాగ్రత్తగా చూశాను. నేను అలా చూడటమే పెద్ద పొరపాటైంది. దానికి ఇప్పుడు బాగా కోపెక్కింది. నన్ను దగ్గరికే రానివ్వటం లేదు. దాన్ని ఇక్కడికి తేవడం నా తరం కాదు. అవసరం అని చూస్తే మన గుర్రపు దళానికి నాయకుడైన అబ్దుల్లా ఖాజాని పంపి తెప్పించండి. అతనికి ఎలాంటి పొగరుమోతు గుర్రమైనా లొంగుతుంది అన్నారు రామలింగ. సరేనని అబ్దుల్లా ఖాజాని రామలింగుడి వెంట పంపించారు రాయలవారు. ఈ వింత చూద్దామని మిగతా వారు కూడా వెంట వెళ్ళారు. రామలింగం ఖాజాని తమ గుర్రం ఉన్న చీకటి కొట్టు దగ్గరికి తీసుకువెళ్ళాడు. బయట కట్టేస్తే తెంచుకుని పారిపోతుంది, అందుకనే దాన్ని గదిలో కట్టిపడేశాను చూడు అని రామలింగం ఖాజాని కంత దగ్గరికి పంపించాడు. ఈ ఖాజా అనే అతనికి 3 గడ్డం ఉంది. ఖాజా గుర్రాన్ని చూద్దామని కంతలో తలపెట్టాడు. అలా కంతలో తలపెట్టడంతో అతని గడ్డం కూడా కంతలోకి పోయింది. అసలే పాపం తిండికి మొహం వాచి ఉంది కదా గుర్రం, అందుకని సాహెబ్ గడ్డాన్ని కంతలో చూడగానే అది రోజు రామలింగం పెట్టే గడ్డే ఏమో అనుకుని నోటితో గట్టిగా పట్టుకుంది. ఇక చూడండి పాపం ఆ ముస్లిం తిప్పలు, కుయ్యో మొర్రోమని చిందులు తొక్కడం మొదలు పెట్టాడు. కానీ గుర్రం గడ్డాన్ని వదిలితేనా మేత లోపలికి రావడం లేదని మరింత గట్టిగా లాగడం మొదలెట్టింది. పాపం ఖాజా ఏడుపులు పెడబొబ్బలు లంకించుకున్నాడు.
రామలింగం తమాషా చూస్తూ నించున్నాడు. ఈ సంగతి ఆ వచ్చిన వారిలో ఒకరు వెళ్లి రాయలవారితో చెప్పాడు. వెంటనే రాయలవారు వచ్చి కాజా పడుతున్న అవస్థని కళ్లారా చూశారు. ఒక కత్తెర తెప్పించి కాజా గడ్డం తెగ్గోయించి విడిపించారు. తర్వాత గది తలుపు తీయించి చూశారు. గుర్రం బక్క చిక్కి ఉంది. ఎముకలు పొడుచుకొచ్చి ఇప్పుడో ఇంకాసేపటికో చచ్చేలా ఉంది. రాయలవారికి ఇది చూసేసరికి తగని కోపం వచ్చింది. రామలింగం వంక గుడ్లెర చేసి చూస్తూ, ఏమిటి రామలింగుడు ఈ పని అని అడిగారు. అయ్యా, కళ్ళారా చూస్తూనే నన్ను అడుగుతారు దీనికి? తిండి నీళ్లు లేకుండా ఇలా మార్చి చంపితేనే దీనికి ఇంత పొగరెక్కి పాపం మన కాజాని ఇలా ఏడిపించింది కదా. ఇక కడుపు నుండా తిండి పెట్టుంటే దీనికి పట్టపంగాలుంటాయా అన్నాడు రామలింగుడు కొంచెం కూడా నదురు బెదురు లేకుండా. ఓరి నీ అసాధ్యం మండా, ఇదటో నీ పోషణ అని రాయలవారు పొట్ట చెక్కల ఏటున్నవి ఊరుకున్నారు. ఆ రోజే ఆ గుర్రాన్ని ఇంకొకరికి ఇప్పించారు పోషణ చేయమని. విన్నారుగా మన ఈ సరదా కథని రామలింగుడి వారిది. ఆయనకు తెలివితేటలతో పాటు చాలా తమాషాగా మంచి నేర్పరితనంగా మాట్లాడే కళ ఉంది అన్నమాట. అందుకనే రాజుగారు అంటే రాయలవారు ఆయన ఎప్పుడు మెచ్చుకుంటూ తన ఆస్థానంలోనే ఉంచుకుంటారు. కాబట్టి మరి మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి ఇటువంటి సరదా తమాషా కథతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.